రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సభ ద్వారా లబ్ధిదారుల చివరి జాబితాను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత స్థానిక ముస్తాబాద్ తహసీల్దార్ అధికార పార్టీ నేతలకు కమ్ము కాస్తున్నారని కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆరోపించారు. దాదాపు నాలుగైదు చూస్తున్నా వీళ్ళు రెంటే ఉంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఈరోజు ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ మరి అర్హులకు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం గత మా సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండల కేంద్రంలో 7 సంవత్సరాల కింద కొబ్బరికాయ కొట్టిపోయిన కేటీఆర్ గారు మరి 4 సంవత్సరాలు పూర్తయి డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయినా ఇప్పటికీ ఏ ఒక్క అరువునికి ఇల్లు మంజూరు చేయలేదు. ఎంతసేపు అధికారులు నాయకులు ఆయారాం గాయారాంలు అందరు కలిసి మరి ఎక్కడో సాట్ కూసుండి వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్లు చేసుకొని రెండోసారి ఇప్పుడు మళ్ళా ఈరోజుతో మూడోసారి లిస్టులు చేస్తున్నామని చెప్పి ఏదో నామమాత్రం పేర్లు వాళ్ళకి చిలుక పలుకులు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి నిజమైన అర్హులు మొన్న ఫస్ట్ లిస్టులో సెకండ్ లిస్టులో ఉన్న అర్హుల్ని తీసేసి ఈ మూడో లిస్టులో కొత్త కొత్త పేర్లు కొంతమంది పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాటిస్తురట. మరి పేదలకు పంచమని చెప్పి మీ సార్ కేసీఆర్ ఆడ కేసీఆర్ చెప్తే ఈడ ఉన్న నాయకులు ఆ నలుగురు వాళ్ళు ఇష్టం ఉన్న పేర్లు రాసుకొని పార్టీలో జాయిన్ చేసుకున్న వాళ్ళకు ఈ ఇల్లు ఇవ్వడం అనేది సిగ్గుచేటు. ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి అందరిని తీసుకొని పోయి మీ పార్టీనే జాయిన్ చేసుకుంటే అయిపోతాయి కదా భయ్. ఈ లొల్లేంది లోకం ఎందుకు? ఇవాళ మరి అధికారులు కూడా ఒక్కోసారి వాళ్ళు ఏమో లిస్ట్ అవుట్ చేస్తారో వాళ్ళకి అసలు సంబంధమే లేదు. మేము పీడిఎఫ్ ఫైల్లో చూసిన పేర్లు వేరే ఉంటున్నాయి, మళ్ళీ నిజంగా అరువులో లిస్ట్ తీసుకొచ్చే వరకు వేరే పేర్లు ఉంటుంది. మరి దీంట్లో ఎంతోమంది గూడు లేకుండా మరి ఈ 156 ఇళ్లకు 500 అప్లికేషన్స్ వస్తే మిగిలిన వాళ్లకు పేదలు కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ ఇందిరమ్మ కాలనీలో
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాగా ఆ ఇంద్రమ కాలనీలో ఎవలోలో ప్లాట్ల మొత్తం విచ్చలవిడిగా ప్లాట్లు ఆక్రమించుకొని ఉంటారు. వాళ్లకు రాని వాళ్లకు ఈ ప్రభుత్వము ఈ కేటీఆర్ గారు స్పందించి వాళ్ళకి పట్టాలు ఇస్తే అందరికీ న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ముందు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళని మా పార్టీకి పనిచేసిండని మీ చెంచగాళ్లకు మీ గుండాలకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మీ లాగులు ఊచిపోవాలి. ఇంకొకటి కేటీఆర్ రావడానికి కూడా సంకోచించాలి. ఈ డబుల్ బెడ్రూమ్లు వెను వెంటనే ఇవ్వకపోతే ఈ ప్రజలు తాళాలు వలగొట్టుకొని ఆ డబుల్ బెడ్రూమ్లు ఉంటారని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము 2014లో ఎలక్షన్లోకి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఉందో అది సరిపోదు. అల్లుడస్తే ఎక్కడ ఉంటాడు, కొడుకు ఎక్కడ ఉంటాడు, కోడలు ఎక్కడ ఉంటుంది, డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా నేను అని చెప్పి కేసీఆర్ గారు మేనిఫెస్టో 2014లో ఇవ్వడం జరిగింది. మరి 2014 నుంచి ఇప్పటివరకు 7 సంవత్సరాలు అవుతా ఉంది. 7 సంవత్సరాలుగా స్వయాన ముఖ్యమంత్రి కుమారుడు కేటీ రామారావు గారి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ముస్తాబాద్ మండల కేంద్రంలోనే ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు పేద ప్రజలకు. మేము ఇప్పుడు ఇల్లు పూర్తయి దాదాపుగా 4 సంవత్సరాలు అయింది. ఆగమేఘాల మీద కాంట్రాక్టర్లు నాణ్యత లేని విధంగా ఇల్లు నిర్మించి పర్రేలు పగులు వచ్చేటట్టుగా ఇల్లు నిర్మాణం చేపట్టారు. మరి అక్కడ 4 సంవత్సరాల నుంచి ఇల్లు పంపకంలో జాప్యం చేయడం వల్ల అక్కడ అనేకమైనటువంటి అసాంఘికమైనటువంటి అరచకాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. మరి వెంటనే పేద ప్రజలకు అందించాలని చెప్పి మేము దాదాపుగా గత 10-15 సార్లు కూడా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు కూడా ప్రభుత్వం తరఫున ఇలా ఎమ్మెల్యే గారు మరి పేద ప్రజలకు అర్హులైనటువంటి వారికి మేము ఇల్లు పంచుతామని చెప్పి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మరి ఇంతకుముందు కూడా గతంలో 1వసారి 2వసారి కూడా గత 6 నెలల కింద కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే డబుల్ మెయిన్ రోడ్డు పన్న ఇల్లు కోల్పోయినటువంటి వారికి ఏదైతే ఉందో వాళ్ళకి ఇల్లు కల్పించడంతో పాటుగా మిగతా దాదాపుగా 70% ఇల్లు అర్హులైనటువంటి వారు ఎవరైతే మొదటి గ్రామ సభలో వచ్చిన వాళ్ళకు రెండో గ్రామ సభలో వచ్చిన వారికి పేర్లు పూర్తిగా తొలగించి ఇలా 3వ సభ నిర్వహించడం జరిగింది. మేము వెంటనే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ డిమాండ్ చేసినాం ఏంటంటే అర్హులైనటువంటి పేద ప్రజలకు అందించాలి. ఇంతకుముందు బంగ్లా ఉన్నోనికి ఇల్లు ఇవ్వడం అనేది, ఇంద్రమ్మ ప్లాట్ ఇచ్చినోనికి ఇల్లు ఇవ్వడం అనేది, వాళ్ళకు భూమి వ్యవసాయ భూములు ఉన్నటువంటి వాళ్ళకు భూములు ఇల్లు ఇవ్వడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పి అర్హులైనటువంటి పేద ప్రజలకు వెంటనే ఇక్కడ గ్రామ పంచాయతీలు, గ్రామ వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీడీసీలు కూర్చుండి దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అర్హులైనటువంటి పేద ప్రజలకు అందించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఎమ్మెల్యే వారికి డిమాండ్ చేయడం జరిగింది.